రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించుకుని కార్యకర్తల్లో
ఉత్సాహం తెలుపుతున్నాను. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి యువనాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగిన కేటీఆర్ గారికి కార్యక్రమం అందించాలన్న పట్టుదల ప్రతి కార్యకర్తలో కనబడుతూ ఉంది. నల్గొండ జిల్లాలో కూడా 9 స్థానాలతో టీఆర్ఎస్ పార్టీ జయకేంద్రం ఎగరవేసి మేమే ముఖ్యమంత్రులు అని పోటీ పడుతున్న అందరినీ కూడా మట్టి కనిపించి గతంలో మేము చెప్పిన విధానం చెప్పిన పద్ధతుల్లోనే ఇక్కడ నల్గొండ జిల్లా అది కాంగ్రెస్ పార్టీకి కంచు కూడ కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచి కూడ అవుతుంది. నల్గొండ జిల్లా కేసీఆర్ ఇట్లా అవుతుందని చెప్పి మేమేదైతే చెప్పినామో అది అక్షరాల నిజమైంది. ఇవాళ గతంలో 40-50 సంవత్సరాల జరిగిన పరిపాలనకు 4 సంవత్సరాల కాలంలో జరిగిన పరిపాలనకు తేడా చూసి కృష్ణా నది నీళ్ల విషయంలో నాగార్జున సాగర్ ఎడమకాలు కావచ్చు, ఏఎంఆర్పి కావచ్చు, లోలేవల్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా